తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనున్నారు. ఈ మధ్యాహ్నం నాని, ఆయన కూతురు శ్వేత వైసీపీలో చేరనున్నారని సమాచారం. ఇటీవలే కేశినేని నాని, కేశినేని శ్వేత టీడీపీకి రాజీనామా చేశారు. నిన్న కేశినేని భవన్పై ఉన్న ఫ్లెక్సీలను కూడా కేశినేని నాని తొలగించారు. తనకు ఎంపీ సీటుతో పాటు తన కూతురు కేశినేని శ్వేతకు మరో ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు నాని అడిగారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇటు నాని అటు వైసీపీ వర్గాలు స్పందించలేదు. కానీ ఇప్పటికే వైసీపీ నేతలు నానితో సమావేశమై చర్చలు జరిపారని, మధ్య మార్గంగా సీట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. కేశినేని నాని వైసీపీలో చేరికకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, శివ, రాజకీయ విజయవాడలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారిపోతున్నాయని చెప్పవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే అటు వైసీపీ కూడా అభ్యర్థుల మార్పు మీద పూర్తిగా కసరత్తు చేస్తుంది. అయితే టీడీపీకి సంబంధించి గత ఎన్నికల్లో గెలిచిన మూడు పార్లమెంటు సీట్లో ప్రధానమైన విజయవాడ పార్లమెంటుకు సంబంధించిన కేశినేని నాని ఇటీవలే టీడీపీకి అయితే రాజీనామా చేయడం జరిగింది. కొంత విజయవాడ పార్లమెంటుకు సంబంధించి కూడా ఇక్కడ అభ్యర్థిని వేరే కేశినేని చిన్నీకి ఇచ్చే ఆలోచన టీడీపీ అధిష్టానం ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కేశినేని నానికి కూడా పార్టీ నాయకులు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ టైం ఇక్కడ సీటు ఉండదనేది కూడా క్లారిటీగా చంద్రబాబు చెప్పారంటూ కూడా నాయకులు క్లారిటీ ఇవ్వడంతో కొంత అసంతృప్తికి చెందిన కేశినేని నాని కూడా ఇటీవల కాలంలోనే టీడీపీకి రిజైన్ చేయడం అయితే జరిగింది. అయితే మన తిరువూరు సభకు సంబంధించి కూడా ఏదన్నా మళ్ళీ చంద్రబాబుతో క్లారిటీ ఇస్తారా, కొంత అనుచర వర్గం కూడా చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా అటు చంద్రబాబును అయితే కలవలేదు. పూర్తిగా టీడీపీకి కేశినేని నానితో పాటు తన కూతురు కేశినేని శ్వేత కూడా రాజీనామా చేశారు. అయితే నిన్న కూడా కేశినేని భవన్లో కూడా టీడీపీకి సంబంధించిన పూర్తి ఫ్లెక్సీలు కూడా తొలగించడం జరిగింది. అయితే 2024లో ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తానంటూ కూడా కేశినేని నాని మొదటి నుంచి కూడా ధీమాగా చెప్తూనే ఉన్నారు. అయితే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేకపోతే వేరే పార్టీలోకి వెళ్తారా అంటూ కూడా కొంత ఊహాగానాలు వచ్చినాయి. అయితే ఇవాళ అనూహ్యంగా కూడా కొంతమంది వైసీపీ నాయకులు కేశినేని నానికి టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కూడా విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలో కూడా కొంత అభ్యర్థులను అయితే వైసీపీ మార్చింది. అటు వెల్లంపల్లి శ్రీనివాసని సెంట్రల్కి తీసుకొచ్చింది. అటు మల్లది వర్గానికి సంబంధించి కూడా కొంత అసంతృప్తి ఉన్నా కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. మరి ఇప్పుడు కేశినేని నాని విజయవాడ వైసీపీకి సంబంధించి విజయవాడ ఎంపీగా సీటు ఇస్తారా లేకపోతే కేశినేని శ్వేత కూడా గతంలో విజయవాడ తూర్పు నుంచి కూడా అటు టీడీపీలో ఎమ్మెల్యే స్థానం ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ప్రయత్నం అయితే జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. మరి ఇప్పుడు కేశినేని శ్వేత కూడా టీడీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో పూర్తిగా తన కూతురిని ఎన్నికల బరిలోకి దించుతారా లేకపోతే తన కూతురుతో పాటు విజయవాడ ఎంపీగా కూడా ఖచ్చితంగా పోటీ చేస్తారన్నారు. కాబట్టి ఇప్పటికే విజయవాడ ఎంపీకి సంబంధించి కూడా గతంలో వైసీపీ తరఫున పోటీ చేసిన పుట్లూరు వరప్రసాద్ గారు కొంత వైసీపీకి దూరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో కేశినేని నాని ఇప్పుడు వైసీపీకి వెళ్తారా అనేది కూడా ఒక చూడాలి. ఎందుకంటే గత కొంతకాలం కూడా విజయవాడ ఎంపీకి సంబంధించి కూడా అటు వైసీపీ అయితే బీసీ అభ్యర్థిని బరిలో దించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత మరి నానికి సంబంధించిన అనుచరు వర్గం కూడా వైసీపీలో జాయిన్ అవుతారా, కొంతమంది అయితే చంద్రబాబు కోసం పనిచేస్తామంటూ కూడా గతంలోనే అనుచర వర్గం కూడా చెప్పింది. మరి నాని అనుచర వర్గం పూర్తిగా కూడా వైసీపీలోకి వెళ్తారా, మరి విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మధ్యాహ్నం 3 తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ అయిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది శివ. ఓకే ఓకే, థ్యాంక్ యూ.